వెల్కమ్ టు హలో డాక్టర్. కొంతమంది బై నేచర్ వాటర్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు, మరికొంతమంది స్ట్రెస్లో పడే పని ఒత్తిడితో అసలు వాటర్ తాగాలన్న విషయాన్నే మర్చిపోతూ ఉంటారు. రోజులో ఏదో గుర్తొచ్చినప్పుడు అలా తాగేస్తుంటారు. ఇలా వాటర్ తక్కువ తాగడంతో పాటు వాళ్ళ ఇతర ఆహార వ్యవహారాలతో డిపెండ్ అయ్యి కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ ఉంటూ ఉంటుందని, కిడ్నీ స్టోన్స్లో చాలా టైప్స్ ఉంటాయని, ఆ టైప్ని బట్టి ట్రీట్మెంట్, ఆహార నియమాలు, వాటర్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటి విషయాలన్నీ ఉంటుంటాయని ఆ వివరాలు అందించడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో అండి. కిడ్నీ స్టోన్స్లో టైప్స్ అంటే ఏ టైప్స్ ఎక్కువగా ఉంటుంటాయి? కిడ్నీ స్టోన్లో మెజారిటీ అయితే కాల్షియం ఆక్సలైట్స్ అని అంటాం, కాల్షియం ఆక్సలైడ్ క్రిస్టల్స్. సో ఇవి మెజారిటీ ఆఫ్ స్టోన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఏమో యూరిక్ యాసిడ్ అని, యూరిక్ యాసిడ్ దాని నుంచి స్టోన్స్ ఫామ్ అవుతాయి. తర్వాత స్టూవర్ అని, ఇది లేడీస్లో ఎక్కువ ఉంటుంది. సిస్టైన్ అనేది ఒకటి, ఈ ఫోర్ వెరైటీస్ ఉంటాయి. సిస్టైన్ అనేది చాలా రేర్, చాలా అంటే చాలా రేర్ వస్తుంది. స్టూవైన్ అనేదేమో ఈ ఎక్కువ మటుకు లేడీస్లో వస్తుంది, అది కూడా ఎక్కువ మెజారిటీ ఉండదు. ఫ్రీక్వెంట్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేడీస్లో ఎక్కువ ఏంటంటే, వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా చాలా మంది పనిలో పడిపోయి ఆ తర్వాత తాగొచ్చు, ఇంట్లోనే కదా ఎప్పుడైనా వాటర్ తాగొచ్చు అని ఎక్కువ వాటర్ తాగరు. సో వీళ్ళు ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో దానివల్ల వచ్చేది ఈ స్టూవైన్ అనేది వస్తుంది. జనరల్గా ఏంటంటే కాల్షియం ఆక్సలైట్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అంటే మనం తీసుకునే ఆహారంలో ఏదైతే కాల్షియం ఎక్కువ ఉంటుందో, సో అది ఎక్కువ అంటే మన వాటర్ ఎక్కువ తాగకపోవడం కానీ లేదంటే యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉంటుంది కొంతమందికి, డయాథీసిస్ అంటాం. సో ఈ స్టోన్స్ ఫార్మేషన్ టెండెన్సీ ఫ్యామిలీలో కొంతమందిలో ఉంటుంది జెనెటికల్గా. సో ఫ్యామిలీలో ఎక్కువ టెండెన్సీ ఉన్న వాళ్ళ కూడా ఈ కాల్షియం ఆక్సిడేట్స్ కానీ యూరిక్ యాసిడ్ కానీ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. సో ఎక్కువ మటుకు ఏంటంటే కాల్షియం ఆక్సిడేట్ అనేవి మనం ఎక్కువ వాటర్ తాగినప్పుడు ఆ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి మన కిడ్నీస్కి గోడలకు అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. అతుక్కుపోయి అవి యూరిన్తో, యూరిన్ ఎక్కువ రానప్పుడు, ఫోర్స్గా లేనప్పుడు అది అలాగే ఉండిపోయి యూరిన్ పాస్ అయిపోతుంది. సో అలాగే ఉండి అవన్నీ మెల్లమెల్లగా ఒక స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. సో యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో అంటే గౌటీ కండిషన్స్, మోకాల్లో ఇలాంటి పెయిన్స్ వస్తుంటాయి కొంతమందికి, అలాంటి వాళ్ళు కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువై స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. ఓకే, అంటే కొంతవరకు గౌటీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్ ఉండే వాళ్ళకి ఈ స్టోన్స్ వచ్చే టెండెన్సీ కూడా ఎక్కువ. యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి, కాల్షియం ఆక్సిడేట్ రాదు వాళ్ళకి. యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ప్లస్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ అంటే వాళ్ళకి ఏదైతే మెటబాలిజం అనేది స్లో ఉంటుంది, సో దాని వల్ల కూడా వీళ్ళకి స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో గౌటీ కండిషన్స్, యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఈ స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. వాటర్ తక్కువ తాగే వాళ్ళ కూడా ఇవి ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే అలాగే సడన్ వెయిట్ తగ్గితే కూడా గాల్ స్టోన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ అంటారు కదండి, అలానే కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ ఏమన్నా ఉంటూ ఉంటుందా? వెయిట్ కి దీనికి యాక్చువల్ అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తుంది, కానీ సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఇదేం ఉండదు. ఏంటంటే జనరల్ గా యూరిన్ ఏమైనా అంటే ఫ్లోస్ తగ్గవడం కానీ, ఆగి ఆగి రావడం కానీ, కొంతమంది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు పెయిన్ రావాలని కంపల్సరీ లేదు, ఏసిమ్టమాటిక్ అంటే పెయిన్ లేకుండా కూడా వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే యూరిన్ అబ్స్ట్రక్టివ్ గా ఉంటుంది, అంటే ఇంటరప్టెడ్ యూరిన్ వెళ్ళినప్పుడు మళ్ళీ జరికిచ్చినట్లు కదా, ఆగి మళ్ళీ రావడం, ఈ ఫ్లో ఇంటరప్ట్ గా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కొద్దిగా డౌట్ఫుల్ గా ఒకసారి వాళ్ళు ఎక్స్రే కానీ స్కానింగ్ అని తీస్తే, లేదంటే ఈ యూరిన్ టెస్ట్ కానీ, దాంట్లో ఏమైనా క్రిస్టల్స్ ఏమైనా ఫామ్ అయినంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని నిర్ధారించుకోవాలి. పెయిన్ కంపల్సరీ రావాలని ఏం లేదు. పెయిన్ ఎప్పుడు వస్తుందంటే జనరల్ గా ఈ కిడ్నీ స్టోన్స్ ఏవైతే కిడ్నీ నుంచి బయటకు వచ్చి యూరిటర్లోకి, అంటే మన యూరినరీ ట్యూబ్ ఉంటుంది యూరిన్ పాస్ అయ్యేది, దానిలోకి వచ్చి అబ్స్ట్రక్ట్ అయినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. అందుకని పెయిన్ ఎక్కువ ఇక్కడ నుంచి ముందుకు వచ్చినప్పుడు, అబ్డామిన్ లోపలికి వచ్చినప్పుడు, ఈ సైడ్కి ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది. సో ఆ పాస్ అయినప్పుడే, అబ్స్ట్రక్ట్ అయినప్పుడే పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. మాల్యాద్రి గారు కాల్. మాల్యాద్రి గారు, హలో. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని గమనిస్తే అంటే వాళ్ళు వాటర్ తక్కువ తాగుతున్న వాళ్ళే అయి ఉన్నారా? చాలా మటుకు వాటర్ తక్కువ తాగే వాళ్ళలోనే ఎక్కువ వస్తుంది, పర్టికులర్గా ఈ హాట్ క్లైమేట్ ఉన్న ఏరియాస్లో, అంటే పర్టికులర్ సమ్మర్లో. సమ్మర్లో ఏంటంటే బయటగా అంటే మార్కెటింగ్ వెళ్ళే వాళ్ళు కానీ, బయట వర్క్ చేసే వాళ్ళు, ఇప్పుడు లేడీస్ కొంతమంది బయటికి షాపింగ్కి వెళ్ళడం కానీ, లేదంటే ఇప్పుడు మ్యారేజ్ సీజను, ఇంట్లో ఎవరికైనా మ్యారేజ్ ఉంది వాళ్ళకి షాపింగ్ కానీ కంటిన్యూగా వెళ్తుంటారు, 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు. బయటికి వెళ్ళి అక్కడ టాయిలెట్ సరిగ్గా ఉంటాయో లేదో, మళ్ళీ ఆ యూరిన్ వస్తే ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు తాగడమే తక్కువ తాగుతారు. సో బయటకు కూడా ఎక్కువ తాగకుండా ఈవినింగ్ దాకా, నైట్ దాకా ఉండి అప్పుడు ఇంటికి వచ్చి అప్పుడు వాటర్ తాగుతారు. సో ఈ కమీనా ఏంటంటే రెగ్యులర్గా, ఒక రోజు అయితే ఏం కాదు, 2-3 రోజులు కానీ 4-5 రోజులు అలా అయ్యేటప్పటికి ఇవన్నీ కాల్షియం కానీ యూరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో డిపాజిట్స్, అవి డిపాజిట్ అయిపోయి స్టోన్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇంకోటి జిమ్ కి అట్లాగా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి బాగా స్వెట్టింగ్ అది ఉంటది కదండి, అంటే జిమ్ కి వెళ్లే వాళ్ళు కానీ ఇలా మార్కెటింగ్ జాబ్స్ వెదర్ కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, వీళ్ళు ఇంకా ఎక్కువ తాగాల్సి ఉంటది అంటారా?
అదే మెయిన్ గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అవడం వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ కానీ క్రాంప్స్ కానీ ఇట్లాంటివి వస్తుంటాయి. సో జిమ్ కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే సమ్మర్లో, మన సమ్మర్లో వాటర్ ఎందుకు ఎక్కువ తాగమంటామంటే స్వెటింగ్ ఎక్కువ వస్తుంది. మన మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు కూడా బాగా ఎండలో తిరిగే వాళ్ళలో కూడా స్వెటింగ్ ఎక్కువ వచ్చి వాటర్ కాంటెంట్స్ అనేది తగ్గిపోతుంది. అంటే స్వెటింగ్లోనే యూరిన్, వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి యూరిన్లో తక్కువ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఈ స్టోన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ జిమ్కి వెళ్ళినప్పుడు ఈవెన్ డ్యూరింగ్ జిమ్ అవర్స్ కూడా 15 మినిట్స్కి ఒక సిప్ తీసుకోమని చెప్తుంటారు. ఒక సిప్ 10 ml కానీ ఎంతో కొంత వాటర్ తాగుతుండాలి మధ్యలో, డీహైడ్రేషన్ కాకుండా. దానివల్ల కిడ్నీ స్టోన్స్ అనే కాకుండా బాడీలో కూడా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ఒక్కొక్కసారి సఫకేషన్ వచ్చి అలా అవుతుంది. కంపల్సరీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే స్వెటింగ్ ఎక్కువ వస్తుందో, ఎవరికైతే ఎక్కువ వస్తుంది, మామూలుగా మనకి దాహం అనేది కొంతమంది తక్కువ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది. సో తక్కువ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి బాడీ అంటే స్వెట్టింగ్ చాలా తక్కువ ఉండి బాడీ ఇండికేషన్ ఎక్కువ, స్వెట్టింగ్ ఉన్న వాళ్ళు ఇండికేషన్ ఎక్కువ ఉంటుంది. ఊరికనే దాహం అయ్యి పెదవులు ఎండిపోవడం, త్రోట్ ఎండిపోవడం, నీళ్ళు ఎక్కువ తాగాలనే కుతూహలం ఉంటుంది. సో బాడీ ఆల్రెడీ ప్రతి ఒక్కదానికి ఇండికేషన్ ఇస్తుంటుంది. సో మనకి ఆ దాహం వేస్తుంది అంటే కంపల్సరీ ఆ టైంలో వాటర్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ రావచ్చు, ఇంకేం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వాటర్ అనేది కొంతమంది దాహం వేయకున్నా కూడా అట్లీస్ట్ ఈ సీజన్ లో ఏంటంటే 2-3 లీటర్స్ వాటర్ తాగడం మంచిది. ప్రవళిక గారు కాల్. ప్రవళిక గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే ప్రవళిక గారు, మీ క్వశ్చన్ అడగండి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేడం. నాకు ఇప్పుడే అదే ఇప్పుడు సైడ్ లో నొప్పి వస్తూ ఉంటుంది మేడం. ఇక్కడ అబ్డామిన్ లో నడుములో వెనకాల నడుము దగ్గర నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే రెండు పక్కల కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నాయని చెప్పినారు సార్. ఓకే ఓకే. అదే ఈ ఏజ్ లోనే అనేసి ఎక్కువ. ఏజ్ కి దానికి సంబంధం ఏమి ఉండదు అమ్మా. జనరల్ గా కామన్ గా అయితే 40 ఇయర్స్ దాటిన వల్ల ఎక్కువ ఉంటుంది. బట్ దానికి కంపల్సరీ ఏజ్ ప్రకారం రావచ్చు, పిల్లల్లో కూడా రావచ్చు. వాటర్ తక్కువ తీసుకోవడం కానీ యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్న వల్ల వస్తుంది. స్టోన్ సైజ్ ఎంత అని చెప్పారు? స్టోన్ సైజ్ ఏం చెప్పలేదు. 7 mm అని రాసినారు రిపోర్ట్ లో. 7 mm. ఓకే. 2 సైడ్ 7 mm. రెండు పక్కల 7 mm అంటే పెద్ద సైజ్ ఎక్కువేం కాదు. ఈవెన్ 12 mm 15 mm దాకా కూడా వస్తుంటాయి స్టోన్స్. జనరల్ గా 4 mm లోపల ఉన్నవి అయితే ఆటోమేటిక్ గా మన వితౌట్ మెడిసిన్స్ వెళ్ళిపోతాయి. వాటర్ బాగా తాగితే 4 mm వరకు ప్రాబ్లం లేదు, అదే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. 7 mm ఉన్నప్పుడు ఏంటంటే మీరు కంపల్సరీ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అండ్ వాటర్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ మంది అంటే ఈ కూల్ డ్రింక్స్ అనేవి ఇట్లాంటివి వాడకూడదు. కూల్ డ్రింక్స్ తీసుకోకుండా జ్యూసెస్ కానీ కొబ్బరి బొండాలు కానీ వాటర్ కానీ బార్లీ వాటర్ ఇట్లాంటివి యూరిన్ ఎక్కువగా ఫ్లో అయ్యేటట్లు చూసుకోవాలి. దాంతోపాటు మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే, ఇప్పుడు జనరల్గా అలోపతిలోకి వెళ్తే పెద్ద స్టోన్స్ ఉన్నాయంటే వాళ్ళు ఆపరేషన్ అంటారు. సో వితౌట్ మెడిసిన్స్, విత్ మెడిసిన్స్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని మళ్ళీ బ్రేక్ చేయడం కానీ లేదా ఆపరేట్ చేసి తీయడం కానీ చేస్తుంటారు. సో మా మెడిసిన్ వల్ల ఆటోమేటిక్గా కరిగిపోతాయి. ఇప్పుడు 7 mm కానీ 10 mm కానీ 12 mm కానీ ఎంతున్నా కూడా ఫస్ట్ బ్రేక్ అవుతాయి. అవి మా మెడిసిన్ ద్వారా బ్రేక్ అయ్యి యూరిన్లో వచ్చేస్తాయి. సో వాటర్ ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే ఫోర్స్కి స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి. శ్రీకాంత్ రెడ్డి గారు కాల్. శ్రీకాంత్ రెడ్డి గారు హలో. శ్రీకాంత్ రెడ్డి గారు హలో. ఓకే, అంటే ఒక బ్యాక్ ఏక్ కిడ్నీ స్టోన్ కి ఇండికేషన్ అనేది ఎలా అంటే రకరకాల రీజన్స్ తోటి బ్యాక్ ఏక్ ఉంటుంది కదా. బ్యాక్ ఏక్ పర్టికులర్ గా అంటే లోవర్ బ్యాక్ నడుము లోపల లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సైడ్స్ కి ఎక్కువ ఉండి జనరల్ గా ఏంటంటే అది అక్కడ నుంచి రేడియేట్ అవుతుంది ఫ్రంట్ కి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కిడ్నీ స్టోన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ముందుకి ఏదంటే బ్లాడర్ ప్లేస్ లోకి రేడియేట్ అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మిగతా బ్యాక్ ఏక్ లా కాకుండా ఇది ఏంటంటే ఉండి ఉండి వస్తుంది సడన్ గా, పర్టికులర్ గా యూరిన్ కి వెళ్లే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఎండింగ్ లో కానీ పెయిన్ మరీ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పెయిన్ ఎలా ఉంటుంది అంటే భరించలేనంత ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటాం. ఒక్కోసారి దానివల్ల ఏంటంటే దొల్లుతారు, పెయిన్ భరించలేక కింద పడి దొల్లడం అంటే ఆ టైప్ లో పెయిన్ ఉంటుంది. పర్టికులర్లీ అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట కూడా వస్తుంది, కొంతమందిలో బ్లడ్ కూడా వస్తుంది యూరిన్ లోపల బ్లడ్ రావడం. ఎందుకంటే ఆ స్టోన్ అనేది అంటే 5 mm పైన 6-7 mm ఇప్పుడు అని చెప్పారు కదా, అలా ఉన్నప్పుడు యూరిటర్ లోపల అది వచ్చేటప్పుడు రాసుకుంటూ వస్తుంది గోడలకి. సో అలాంటప్పుడు ఏంటంటే రప్చర్ అయ్యి కొద్దిగా బ్లడ్ అనేది కనబడుతుంది. సో ఈ బ్లడ్ ఇలా వచ్చినప్పుడు కూడా బాగా సివియర్ బర్నింగ్ పెయిన్ కానీ యూరిన్లో కూడా బర్నింగ్ ఉండడం, కలర్ మారడం, ఆగి ఆగి రావడం ఇలాంటివి వస్తుంటాయి. సో అలా ఉందంటే ఫస్ట్ టెస్ట్ చేయించాలి కంపల్సరీ. ఆంటోనీ గారు కాల్. ఆంటోనీ గారు నమస్కారం. హలో చెప్పండి మేడం. హలో 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 ఆంటోనీ గారు
చెప్పండి మేడం. నెక్స్ట్ కాల్ చూద్దామండి. వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు. అవునండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. మరి తెనాలి అండి. వెంకటేశ్వరరావు నా పేరు. చెప్పండి. నాకు 4 సంవత్సరాల నుంచి కిడ్నీ స్టోన్ సప్న అయ్యండి. ప్రతి 2 నెలలకు ఒక మాలి. ఓకే. విజయవాడలో ప్రశాంత్ గారి దగ్గర చూపించాము. తగ్గినవి తర్వాత గుంటూరులో చూపించాము, మణిపాల్ లో చూపించాము. ఎక్కడ చూపిస్తుంది? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దంచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ మీదకి వెళ్తే నల్లా సరిగా చూడటం లేదు. ఇటు పరిస్థితి మళ్ళీ మాకు ఆరోగ్యశ్రీ మీద చూసే నల్లా 4 రూపాయలు స్కానింగ్ చేస్తున్నారు. సొంతగా మేము 200 కట్టి ఫీజు కట్టి వెళ్తే నల్లా 700 రూపాయలు స్కానింగ్ రిపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి మాకల్లా వచ్చి కిడ్నీలో రాళ్ళు 2 నెలలకు 1 మాలు 2 నెలలకు 1 మాలు బయట పడతానే ఉన్నాయండి. కరుగుతున్నాయి, మళ్ళా బయట పడుతున్నాయి, కరుగుతున్నాయి, బయట పడుతున్నాయి. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తామండి. నీళ్ళు ఎక్కువ తాగరా మీరు? నీళ్ళు తాగుతా ఉన్నా, బాగానే తాగుతా ఉన్నాను. ఫస్ట్ సైడ్ చూపించినప్పుడు లెఫ్ట్ సైడ్ కిడ్నీలో ఈటెమ్మ రాజు వచ్చింది అన్నారు. ఒకటి అలా ఈ సైడ్ కిడ్నీలో నల్లా 2 mm 3 mm రాళ్ళు 2 అన్నారండి. అప్పుడు ముందులో ప్రశాంత్ గారి దగ్గర చూపించి తగ్గిపోయినాయి. మళ్ళా తర్వాత నుంచి 2 నెలలకు 3 నెలలకు వస్తానుండి ఆయన నొకలి అనే సిరప్ రాశాడు అండి. ఆ సిరప్ వాడుతున్నామండి. ఇప్పించినప్పుడు అలా బాటిల్ 2 బాటిల్ వాడంగానే తగ్గుతున్నాయి. మళ్ళా 2 నెలలకు మళ్ళా మామూలుగా వస్తానండి. అని 4 సంవత్సరాల నుంచి ఇలా చేస్తానే ఉండయి. అదే మీకు అది క్రానిక్ అయిపోయింది. కిడ్నీ స్టోన్స్ అనేది కూడా అక్యూట్ క్రానిక్ అని ఉంటాయి. మీకు అది క్రానిక్ అయిపోయింది. సో ఇది మీకు టెంపరీగా తగ్గుతుంది. వాళ్ళు ఇచ్చే మందుల వల్ల కరుగుతుంది, మళ్ళీ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఆ టెండెన్సీ ఏదైతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే తత్వాన్ని తీసేయాలి. ఆ టెండెన్సీ తగ్గిపోతేనే మీకు రిపీటెడ్గా రాకుండా పోతాయి. సో దీనికి మీకు కంపల్సరీ మీరు హోమియోపతిలోనే మెడిసిన్ ఉంది. మీకు అలోపతిలో టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంటాయి. హోమియోపతిలో ఏంటంటే స్టోన్స్ తగ్గడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ఆ తత్వాన్ని తీసేస్తాం. ఆ టెండెన్సీ తగ్గిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు రాదు. సో మీరు అక్కడ పాజిటివ్ హోమియోపతి క్లినిక్ ఒకసారి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వండి. కొన్ని రోజులు కోర్స్ వాడితే, ఇప్పుడు మీకు 4 ఇయర్స్ నుంచి ఉందన్నారు, ఒక 1 ఇయర్ కోర్స్ వాడారనుకోండి, మళ్ళీ లైఫ్లో రాదు. మీకు కొద్దిగా వాటర్ ఎక్కువ తాగడము, ఈ వేడి వస్తువులు తగ్గించుకోవడం చేయండి కొద్దిగా. అంటే హోమియో మెడిసిన్స్తో రాకుండా ఉండడం చేయగలరేం, కానీ ఉన్న స్టోన్ మెల్ట్ ఎలా చేయగలరు? అదే ఉన్న స్టోన్ ఫస్ట్ మేము చేసేది అంటే మా మెడిసిన్ ద్వారా పెయిన్ ఏమైనా ఉంటే, బాగా సివియర్ పెయిన్ ఉంటుంది ఆ టైంలో, ఆ పెయిన్ కంట్రోల్ అవుతుంది. పెయిన్ కంట్రోల్ అయ్యి ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సపోజ్ పెద్ద స్టోన్స్ అనుకోండి 15 mm 16 mm 14 mm ఇలా ఉంటాయి, దాన్ని బ్రేక్ చేస్తారు అనమాట మా మెడిసిన్ ద్వారా ఆటోమేటిక్గా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి అది 3 mm 2 mm 4 mm ఆ సైజ్లో ఇంకా చిన్న సైజ్లో డివైడ్ అయిపోతాయి. అవి డివైడ్ అయ్యి మన వాటర్ బాగా ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా ఓన్లీ మెడిసిన్ తోనే మేము ఇత్తబట్టి అసలు పేషెంట్ టచ్ కూడా చేయము. ఓన్లీ మా మెడిసిన్ తో, అది కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్. పెద్ద టైం కూడా పట్టదు దానికంటే, కండిషన్ బట్టి ఒకసారి 15 డేస్లో కానీ 1 మంత్లో కానీ ఆటోమేటిక్గా కరిగిపోతాయి. కరిగిపోయి యూరిన్లో పాస్ అయిపోతుంది. ఈవెన్ 4 mm 5 mm స్టోన్ కూడా పాస్ అవుతుంది. ఈవెన్ మా దగ్గర పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1 మంత్కి వాళ్ళు స్టోన్స్ పట్టుకొని వస్తారు మా దగ్గరికి. సార్ ఈ స్టోన్ పాస్ అయింది యూరిన్లో, మేము పట్టుకొచ్చామని. 5 mm 4 mm స్టోన్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఆ టెండెన్సీ పోతుంది. స్టోన్ బ్రేక్ అవ్వడమే కాకుండా ఫోర్స్గా బయటకు వచ్చేటట్లు కూడా మా మెడిసిన్ చేస్తుంది, యూరిన్ బాగా వచ్చేటట్లు. దాని తగ్గట్టు ఏంటంటే మనం కూడా లిక్విడ్స్ బాగా తీసుకొని, వాటర్ కానీ జ్యూసెస్ కానీ బార్లీ వాటర్ కానీ ఇట్లాంటివి బాగా, మజ్జిగ కొబ్బరి బొండాలు ఇలాంటివి బాగా ఎక్కువ తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే యూరిన్ బాగా ఫోర్స్ఫుల్గా వస్తుంది, ఈ స్టోన్స్ కరిగిపోయి బయటకు వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ స్టోన్స్ బ్లాకేజ్ అయినప్పుడు వాటర్ అనేది కిడ్నీస్లోనే స్టాక్ అయిపోతుంది, దాని హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. ఒక్కోసారి సివియర్ కేసెస్ కూడా, కండిషన్స్ కూడా వస్తుంటాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఈ కాంప్లికేషన్స్లో ఈవెన్ సీరం క్రియేటినిన్ కూడా పెరుగుతుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్లో సీరం క్రియేటినిన్ అనేది మామూలుగా అది 0.5 1.5 లోపల ఉండాలి. ఇది కొంతమందిలో ఈవెన్ కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా 2 నుంచి 3 దాకా కూడా పెరుగుతుంది. అంటే మెల్లమెల్లగా అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఒకసారి స్టోన్స్ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. క్రానిక్ ఇప్పుడు ఆయన అన్నారు 4 ఇయర్స్ నుంచి మందులు తీసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇలాంటి వాళ్ళలో ఈ హైడ్రోనెఫ్రోసిస్ కానీ ఈ రీనల్ ఫెయిల్యూర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు డిలే చేయకుండా, మా ట్రీట్మెంట్ ఏంటంటే కంట్రోల్ చేయడమే కాదు, మళ్ళీ రాకుండా కంప్లీట్ అవుతుంది. ప్లస్ కిడ్నీ డిసీజ్ కానీ, సీకేడీ అంటాం క్రానిక్ కిడ్నీ డిసీజ్, అలాంటివి కానీ లేదంటే రీనల్ ఫెయిల్యూర్ కానీ రాకుండా కూడా ప్రివెంట్ చేయగలం. కొంతమంది శరీరం బై నేచరే చాలా వేడిగా ఉండడం, లేకపోతే డ్రైగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటుంటాయి అండి, అంటే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ అనుకోవచ్చా? ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు వాళ్ళకి, అంతే కంపల్సరీ రావాలని కాదు. ఈవెన్ ఫ్యామిలీలో కిడ్నీ స్టోన్స్ పేరెంట్స్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంపల్సరీ రావాలని లేదు, బట్ వీళ్ళ ఓవర్ హీట్ ఉండి వాళ్ళు దానికి పట్టించుకోకుండా ఎక్కువ నాన్ వెజ్ కానీ లేదంటే మసాలా ఐటమ్స్, బయట ఫుడ్స్,
డ్రై ఐటమ్స్ బాగా ఫ్రైస్ ఇట్లాంటివి తినుకుంటూ పచ్చళ్ళు కానీ వాటర్ తక్కువ తాగడం, లేదంటే వాళ్ళు చాలా వరకు బయట ఫుడ్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, ఏమైనా థమ్స్అప్ కానీ కోకో కోలా ఇట్లాంటివి. సో దానివల్ల కూడా ఏంటంటే స్టోన్స్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఓవర్ హీట్ అలాగే ఉంటుంది, ప్లస్ వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇవి తాగడం వల్ల ఈ డిపాజిట్స్ అనేవి ఇంకా ఎక్కువ అయిపోతాయి, దానివల్ల కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత కిడ్నీ స్టోన్స్ కి డైట్ కి ఎంత వరకు రిలేటెడ్ ఉంటుంది, ఎలాంటి స్టోన్స్ కి ఏ డైట్ రిస్ట్రిక్షన్స్, మూత్రపిండాల్లో స్టోన్స్ రకాలు, లక్షణాలు, పరిష్కార మార్గాల్లో హోమియో వివరాలు తెలుసుకుంటున్నాం. కిడ్నీ స్టోన్స్ లో టైప్ ని బట్టి ఆహార నియమాలు ఉంటూ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి అంటారు? అంటే ఇప్పుడు కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అని చెప్పాను కదండి, ఎలాంటి వాటిలో ఏంటంటే కాల్షియం ప్రొడక్ట్స్ మనం తీసుకునే ఆహారంలో, అంటే ఇప్పుడు క్యాబేజీ కానీ టొమాటో కానీ పాలకూర గోబీ సీతాఫలాలు, సో ఇలాంటి వాటిలో ఈ కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. సో కాల్షియం డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇవి చెప్తుంటాం మేము తినమని, పాలకూర ఇలాంటివి. సో కిడ్నీ స్టోన్స్ అంటే పర్టికులర్ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే పర్టికులర్ ఈ ఫుడ్ అది కూడా పాలకూర టొమాటో కలిపి తినొద్దని క్యాబేజీతో, సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చెప్తుంటాం. సో వీళ్ళు ఏంటంటే మిగతా కూరలు అంటే వాటర్ ఎక్కువ ఉన్న బీరకాయ కానీ ఆనపకాయ ఇట్లాంటారు సొరకాయ అలాంటి వాటిలో వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో అలాంటివి తింటే మంచిది ఇంకా. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే టొమాటో కానీ క్యాబేజీ పాలకూర గోబీ సీతాఫలాలు, ఈవెన్ ఇప్పుడు సమ్మర్ మామిడి పండ్లు వస్తుంటాయి ఎక్కువ, సో మామిడి పండ్లు కూడా లిమిటెడ్గా తినాలి. ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మామిడి పండ్ల వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మామిడి పండ్లు ఎక్కువ తినడం వల్ల, అంటే కొంతమంది ఏంటంటే ఈవెన్ లంచ్ బ్రేక్ఫాస్ట్ కూడా తగ్గించేసి వాళ్ళు మామిడి పండ్ల మీద డిపెండ్ అవుతారు, చాలా ఇష్టం. సీజనల్గా ఇప్పుడే దొరుకుతాయి మళ్ళీ దొరకవు, దాన్ని ఓవర్గా తినడం వల్ల కూడా మళ్ళీ దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోకపోవడం దానివల్ల ఓవర్ హీట్ అయ్యి దీనివల్ల కూడా స్టోన్స్ వస్తుంటాయి. సో మామిడి పండ్లు కానీ సీతాఫలం అంటే ఈ సీజన్ కాదనుకోండి, బట్ సపోటాతో పెద్దగా అంత అది షుగర్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ దీనికి ఎక్కువ ఉండదు. సో ఈ పర్టికులర్ ఫ్రూట్స్ పర్టికులర్గా ఈవెన్ గ్రేప్స్ కూడా, నల్ల ద్రాక్ష ఎక్కువ, నల్ల ద్రాక్షలో కూడా హీట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, అవి కూడా ఎక్కువ జ్యూసెస్ బాగా ఫ్రీక్వెంట్గా తాగే వాళ్ళలో, మిగతా వాటర్ తక్కువ తాగే వాళ్ళ కూడా ఈ ద్రాక్ష వలన స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ గ్రేప్ జ్యూస్ ఇలాంటివి పర్టికులర్గా ఐస్ లేకుండా తాగాలి, తాగితే కూడా వాటర్ ఎక్కువ వేసుకొని, ఐస్ వల్ల కూడా చాలా మంది అంటే ఐస్ తీసుకుంటే మనకు చల్లగా ఉంటుంది బాడీ అనుకుంటారు, కానీ ఐస్ కానీ మన కూల్ డ్రింక్స్ కానీ ఐస్ వాటర్ దానివల్ల హీట్ ఇంకా ఎక్కువ అవుతుంది బాడీలో. సో నార్మల్ వాటర్ లేదంటే కొద్దిగా ఇంకా ఈ ప్రాబ్లం ఉన్న వామ్ గా తీసుకుంటే గోరువెచ్చగా ఇంకా మంచిది, స్టోన్స్ గా ఫామ్ అవ్వకుండా కరగడానికి కూడా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది గోరువెచ్చ వాటర్ వలన. ఈ చల్ల దాని వల్ల డైజెషన్ డల్ అవుతుంది, బాడీ కూడా వీక్ అయ్యి డైజెషన్ తగ్గిపోతుంది. సో ఈ సమ్మర్ లో జనరల్ గా తాగితే కుండ నీళ్ళు పర్వాలేదు, కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఈ కూల్ గా ఐస్ వేసుకొని తాగడం ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఇంకా చాలా మంది పిల్లలు సమ్మర్ వచ్చిందంటే హాలిడేస్ లో వాళ్ళు రస్నా అని ఇంకా ఇప్పుడు రకరకాల కాంపిటీషన్ లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వచ్చాయి, దాటి అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, ప్లస్ దాంట్లో ఐస్ కానీ లేదంటే ఫ్రీజర్ లో పెట్టుకుని అవి తాగుతుంటారు, దీనివల్ల కూడా ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. కృష్ణ గారు కాల్ చేద్దాం. కృష్ణ గారు, సార్ సార్ నమస్కారం. డాక్టర్ గారు కృష్ణ చెప్పండి. నాకు 2009 నుంచి స్టోన్ ఉంది సార్, అది 7 mm ఉంది, 8 ఇయర్స్ నుంచి, అది యూలెటర్ దగ్గర ఇరుక్కోను సార్, అప్పుడు ఒకసారి సంచేసి లాగారు డాక్టర్ గారు ఖమ్మంలో, కానీ రాలేదు. అది పెద్ద పెద్ద ఇబ్బంది పెడుతుంది, మొన్న మోషన్స్ అయినప్పుడు బాడీ డ్రియాజేషన్ అయితే యూరిన్ రాలేదు సార్, పైప్ వేసి తీసాము. ఆ రాయి కరగాలంటే మీ అడ్రస్ కానీ మీ మందులు కానీ అది మాకు ఎట్లా తెలియాలి సార్? మీరు ఎక్కడ ఉండేది? ఖమ్మం అండి. ఖమ్మం. సో మా క్లినిక్స్ ఇప్పుడు గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మా రాజమండ్రిలో ఉన్నాయి మా క్లినిక్స్, పాజిటివ్ హోమియోపతి క్లినిక్. మీరు అక్కడికి వచ్చి మీరు అంటే మీరు ఆల్రెడీ తీసిన రిపోర్ట్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ అన్ని, మీ హిస్టరీ మొత్తం, పాస్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ తీసుకొని మేము కాన్స్టిట్యూషనల్ గా మెడిసిన్ ఇస్తాం. దాంతో ఏంటంటే స్టోన్ కరగడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా, ఇప్పుడు మీకు ఇది చాలా క్రానిక్ అయింది, 9-8-9 ఇయర్స్ అంటే చాలా క్రానిక్ ప్రాబ్లం. సో దీనికి తగ్గట్టుగా మేము కోర్సు ఇస్తాము, దాంతో ఉన్న స్టోన్ కరిగిపోవడము, యూరిన్ ఫ్రీగా రావడం స్టార్ట్ అవుతుంది, అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉన్నా అది కూడా క్లియర్ అవుతుంది, కొన్ని రోజులు కోర్సు వాడితే కంప్లీట్ గా పోతుంది. ఇట్లా స్టోన్ ఉన్న వాళ్ళకి ఉండి ఉండి సివియర్ గా సింప్టమ్స్, రీనల్ కోలిక్ లాగా ఎమర్జెన్సీ కండిషన్స్ ఉండడం చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కదండి, హోమియో ట్రీట్మెంట్ ఒక డ్యూ కోర్స్ వాడాక ఇంకా వాళ్ళకి అలా ఈ ఫ్రీక్వెంట్ గా వాళ్ళకి అటాక్స్ లకు గురవుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ వద్దనే సందర్భాలు ఉంటుంటాయా?
అంటే మళ్ళీ రాదు అంటే ఒకసారి అంటే వాళ్ళకి కరగకపోవడం, ఎక్కువ టైం తీసుకోవడం అలా ఉండొచ్చు అంటారు. చాలా క్రానిక్ మరీ క్రానిక్ కేసెస్ లో అది కూడా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కానీ కరగదని క్వశ్చన్ లేదు. ఇప్పుడు అక్యూట్ గా అనుకోండి 15 డేస్ లో 1 మంత్ లోనే కరిగిపోతాయి స్టోన్స్. ఇప్పుడు ఆయన చెప్పినట్లు 9 ఇయర్స్ నుంచి ప్రాబ్లం అతనికి. సో వీళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా కరగదు, ఆల్రెడీ బాగా ఫామ్ అయిపోయి గట్టిగా అయిపోయి ఇంటర్నల్ ఏదో అబ్స్ట్రక్షన్ అతను వైర్ వాళ్ళు దాన్ని వేసి తీస్తేనే రాలేదన్నారు. దానివల్ల యూరిన్ అబ్స్ట్రక్షన్ అయిపోయి ఈవెన్ కొంతమందిలో దీనివల్ల ఏంటంటే వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అలాంటివి కూడా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఆ స్టోన్ కూడా అంటే ఇవి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, క్రానిక్ కేసు కాబట్టి ఆ 3 మంత్స్ 6 మంత్స్ పట్టొచ్చు అది కరగడానికి. బట్ 100% కరుగుతుంది, కరగదనే క్వశ్చన్ లేదు. ఎలాంటి స్టోన్ అయినా అది కాల్షియం ఆక్సైడ్ కానివ్వండి, యూరిక్ యాసిడ్ కానివ్వండి, ఏ విధమైన స్టోన్ అయినా కూడా మా మెడిసిన్స్ తో కరిగిపోతుంది. ఒకసారి స్టోన్ వచ్చాక వాళ్ళకి భయం ఉంటుంది రికరెన్స్ వస్తుందేమో అని, అలా ఉండకుండా ఉండాలంటే అంటే ఆ బాడీలో ఆ టెండెన్సీకి ఏమన్నా హోమియో మెడిసిన్స్ మళ్ళీ రాకపోయినా కూడా వాడడానికి. అదే ఇప్పుడు వాళ్ళకి మామూలుగా ఏంటంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ 1-2 మంత్స్ లోనే స్టోన్ కరిగిపోతుంది. బట్ మేము 1 ఇయర్ 2 ఇయర్స్ కోర్స్ చెప్తాం, ఎందుకంటే మళ్ళీ ఈ స్టోన్ ఫామ్ కాకుండా ఆ టోటల్ టెండెన్సీ ఏదైతే ఆ తత్వం ఉందో ఆ తత్వాన్ని తీసేస్తాం. సో బాడీ లోపల ఆ తత్వం లేకుండా ఈవెన్ కాల్షియం ఆక్సైడ్ మరి వాటర్ ఎక్కువ తీసుకోకుండా ఫామ్ కాకుండా అవి ప్రివెంట్ చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్పినట్లు ఆహారంలో వాళ్ళు కొన్ని రెగ్యులర్ గా ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ ఆహారం తక్కువ తీసుకోవడం ఇంకా రెగ్యులర్ గా వాకింగ్ యోగా ఇట్లాంటివి చేస్తుంటే కూడా బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు వాటర్ బాగా తాగడం, లిక్విడ్స్ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ ఇట్లాంటి వాటికి అవాయిడ్ చేయడం, చెప్పినట్లు ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ఐస్ సంబంధించిన ఐస్ తో చేసినవి ప్లస్ సమ్మర్ లో ఎక్కువ బయటికి వెళ్లకుండా అంటే ఎక్కువ చెమటలు వచ్చి ఇట్లా అయ్యేటప్పుడు డీహైడ్రేషన్ కాకుండా చూసుకుంటారు. అండ్ వాళ్ళేంటంటే ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళు యూరిన్ అనేది ఎప్పుడు కూడా నార్మల్ గా యూరిన్ లో డిస్టర్బెన్స్ లేకుండా వైట్ గా పెయిన్ లెస్ గా ఎల్లోయిష్ గా లేకుండా ఆ వచ్చేటట్లు వాటర్ తాగితే చాలు. మరి కొంతమంది 4-5 లీటర్లు 10 లీటర్లు తాగమని చెప్తారు, అంత ఓవర్ గా అక్కర్లేదు. యూరిన్ నార్మల్ గా వస్తూ ఏ ప్రాబ్లం లేకుండా ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదనమాట. దాని తగ్గట్టుగా ఈ కొన్ని ఆహార నియమాలు కొన్ని పాటిస్తూ టెన్షన్ అంటే ఈ ఆలోచనలు టెన్షన్లు కూడా కొంత క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి కూడా దీని గురించి భయపడడం కానీ, ఎందుకంటే మా మెడిసిన్ ఒకసారి మేము ఇచ్చిన తర్వాత వాళ్ళకి రాదు కంపల్సరీ, ఆ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం మేము. ఈ కోర్సు వాడిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పటికీ రాదు, కొన్ని జాగ్రత్తలు ఏవేవి తీసుకోవాలి, వాళ్ళకి డైట్ లిస్ట్ కూడా ఇస్తాం ఏ డైట్ తినాలి ఏ తినకూడదు మెయిన్గా. సో ఇవన్నీ ఏంటంటే వాటర్ అనేది కొద్దిగా అలవాటు చేసుకోవాలి. ఓకే, నాన్ ఫ్యాటీ ఫుడ్స్ కూడా తినాల్సి అంటే ఫ్యాటీ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుందా దీంతో పాటు? ఫ్యాటీ ఫుడ్స్ అనేది అంటే మరీ అంత కంట్రోల్ చేయాల్సిన అవసరం, ఆయిల్స్ కొన్ని మెయిన్గా హీట్ పచ్చళ్ళు చాలా మంది మ్యాంగో పికిల్స్ ఇట్లాంటివి ఏదైతే ఓవర్ హీట్ చేసే ఉంటాయో అలాంటివి కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఓకే, నిలువ ఉన్నవి అంటే ప్లస్ ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్నవి కూడా ఎక్కువ వాడకుండా ఓవర్ హీట్ అనేది తగ్గించుకోవాలి. అంటే వాటర్ ఇంటేక్ గురించి కూడా చాలా అపోహలు ఉంటుంటాయి అండి. వాటర్ తాగడంతో పాటు కైండ్ ఆఫ్ వాటర్, కొంతమంది బిస్లేరీ కానీ లేకపోతే మినరల్ వాటరే తాగడం మంచిది అనుకుంటారు, అలా ఏమన్నా ఉంటుంది అంటారా? అట్లే ఉండదు. కొన్ని అంటే మన ఆంధ్రాలో కూడా కొన్ని ఏరియాస్ లో ఫ్లోరిన్ అని కొన్ని కాంటెంట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫిల్టర్ చేసుకుని తాగితే చాలు, మినరల్ వాటరే తాగాలి లేదంటే వేడి చేసి అలా ఇచ్చి. అది ఎప్పుడంటే సీజనల్ గా, వర్షాకాలం ఉంది, వర్షాకాలంలో కొత్త వాటర్ అంతా రెయిన్ వాటర్ అన్ని మిక్స్ అయ్యి వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా బర్నీ బాయిల్ చేసి దాన్ని కొద్దిగా వామ్ గా చల్లార్చి అప్పుడు తీసుకోవాలి. అండ్ కంపల్సరీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే మార్నింగ్ మా దగ్గర పేషెంట్స్ వస్తుంటారు, మీకు దాహం ఎలా ఉంటుందంటే చాలా ఉంటుందండి 4-5 లీటర్లు తాగుతాం రోజుకి అంటారు. అలా ఎలా ఉంటుందంటే పొద్దున్న లేవంగానే 2 లీటర్లు తాగుతాము. అది దాహం కాదు, అది లేదంటే ఆయుర్వేదిక్ లో కొంతమంది మందిని సత్యనారాయణ ఇలాంటి కొంతమంది చెప్తుంటారు. అదేంటంటే పొద్దున్న లేవంగానే 2 లీటర్లు తాగాలి అని అంత ఓవర్ గా కూడా అక్కర్లేదు. ఇప్పుడు అలాంటి వాటిని ఏంటంటే కొంతమందిలో కిడ్నీ వీక్నెస్ ఉంటుంది, కిడ్నీ వీక్ ఉన్న వాళ్ళలో ఓవర్ గా వాటర్ తాగితే కూడా కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడి కిడ్నీ ఇంకా డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లిమిటెడ్ గా యూరిన్ నార్మల్ గా ఈ డే డిస్టర్బెన్స్ లేకుండా యూరిన్ వచ్చేంత వాటర్ తాగితే డైలీ ఈ సీజన్ అనుకోండి 2-3 లీటర్స్ తాగితే సరిపోతుంది. వింటర్ అయితే ఇంకొద్ది తక్కువ, ఇంకా నెక్స్ట్ సమ్మర్ అయితే ఇంకొక లీటర్ పెంచాలి. ఆ విధంగా తాగాలి. ఓకేనండి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, కిడ్నీ స్టోన్స్ లో టైప్స్ ఏంటి, సింప్టమ్స్ ఎలా ఉంటుంటాయి, రికరెన్స్ ఉన్నా కానీ లేదా కిడ్నీ స్టోన్స్ వచ్చే టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియో ట్రీట్మెంట్ అండ్ డైటరీ కేర్ వివరాలు అందించినందుకు